అడిగినంతవరకు కూడా వాడు చల్లవలేరు. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? మొదటి వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలేదు మొదటి వారిని? మొదటి వారిని కొంతమంది పిలిచారు కదా, అయ్యా పెళ్లి విందు సిద్ధమైపోయింది రండి మీకోసం నేను ఏర్పాటు చేసిందని చెప్పాడు కదా. వాళ్ళు ఎందుకు రాలేదంటే, ఎందుకు రాలేదు? ఒకడు ఎందుకు పొలానికి వెళ్ళాడు? ఒకడు ఎందుకు వ్యాపారానికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి, ఎందుకు వెళ్ళాడు? అక్కడ చెప్పాడు, రాజుగారు మాటలు లక్ష్యము చెయ్యక నేటి దినం చాలా మంది ఆదివారం నాడు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆదివారం నాడు చుట్టాలింటికి, ప్రభు దినంలో స్కూళ్ళకి, ప్రభు దినాల్లో వ్యాపారానికి, ప్రభు దినాల్లో కూలికి పనులకి, పొలం పనులకి వెళ్ళిపో ఎందుకు పారిపోతున్నారు? దేవుడు మాటలు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవునితో సావాసం అంటే ఖాతర్లేదు వాళ్ళకి. దేవుని మాటలంటే ఖాతర్లేదు, దేవుడు అంటే భయం లేదు. అర్థమైందా? భయం లేని పెట్ట చెప్ప, భయం లేని పెట్ట బజార్లో గుడ్డు ఎక్కిందండి. అది ఎక్కడ పెట్టాలి గుడ్డు? ఇంట్లో పెట్టాలి, ఆ గంప కింద పెట్టాలి. అది ఎక్కడ పెడుతుంది? ఎక్కడ తవుడు చిట్టు అన్ని ఎక్కడ తినేసి నోకలు కట్టే గుడ్డు ఎక్కడ పెడుతుంది? బజార్లో ఈతలో పెడుతుంది. చూసేటండి యజమాన్, అరే నేను ఎంత ఇదిగా పెంచుతా ఉంటే గుడ్డేమో నా ఇంట్లో అట్టుకోండి ఎక్కడ పెడుతుంది? అంటే నేనంటే దీనికి ఖాతరు లేదు, నేనంటే దీనికి లక్ష్యం లేదని ఏం చేశాడు? పెనవెక్కించాడు. చూసి చూసి ఏం చేశాడు? నేను దినాల్లో ఆ స్థితికి రానంత వరకు ఎవ్వడికి బాధపడటంలే. ఎవరిని బట్టి మనం భూమి మీద బతుకుతున్నాము? ఎవరిని బట్టి మనం ఊపిరి పీలుస్తున్నాము? ఎవరి బట్టి కూడు లోపలికి వెళ్తుందో? ఆ దేవుణ్ణి గణపరచాలా, ఆ దేవుని సన్నిధికి రావాలి, ఆయనకి సాగిలపడి ఆయన శుద్ధించాలా, ఆయన మొక్కాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధన చేయాలా? ఇంకినంత జ్ఞానం లేదు. దేవుడు ఆహ్వానిస్తా ఉంటే, దేవుడు పిలుస్తూ ఉంటే చాలా మంది, ఒకడు పొలంకి వెళ్ళిపోతాడు, ఒకడు వ్యాపారానికి వెళ్ళిపోతాడు, కొంతమంది భక్తులు ఎలాగుంటారో తెలుసండి, చెప్పకుండా వెళ్ళిపోతారని పాస్టర్ గారు దెబ్బలాడతారని ఫోన్ చేస్తారు, అన్నా క్యాంప్కి వెళ్ళిపోతాం ప్రార్థన చేసిరా అంటారు. ఎప్పుడు ఎప్పుడు? ఆదివారం నాడు క్యాంప్కి వస్తున్నాడంట, నాకు చెప్తున్నాడు నేను ప్రార్థన చేయాలి. ఆడికి బుర్రందా? ఆడికి నేను ప్రార్థన చేస్తే నాకు బుర్రన్నట్ట? ఆదివారం వెళ్ళకూడదు, దేవుని సన్నిధిలో ఉండాలని ఆడికి తెలియాలి. ఆడికి తెలిసి కూడా ఏం చేస్తున్నాడు సువార్తక? ఏం చేస్తున్నాడు ఆదివారం నాడు? ఏం చేస్తున్నాడు? క్యాంపులు. ఆ రోజే పొలం, ఆ రోజే గుడ్డు. ఏదో గుడ్డు గుడ్డు గుడ్డ ఏంటిది అది? గుడ్డు మీదకి వెళ్ళిందట, నాకు తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్దా అంటున్నా సుభాత, గుడ్డు మీదకి వెళ్ళి ఉంటుంది బాబా. గుడ్డు మీదకి వెళ్ళిందో గుడ్డు తెచ్చుకోవడానికి వెళ్ళింది మాకు తెలియలే. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఏం లేదంటే ఖాతర్ లేదంటే, ఎంత కంఠశోషం చదువుతున్నాను, ఒక్కడికైనా బుర్రకెళ్తుందా చెప్పండి? ఒక్కడికైనా వెళ్తుందా? ఇంటింటికి వెళ్ళి చెప్తున్నా, ఎవరికైనా అర్థమవుతుందా? ఈ దినాల్లో దేవుడు అవసరం ఎవరికి అవసరం లేదు. ఎవడో ముసలోడికి ఎంటుకు పడిపోయినాడికి వచ్చి అల్లల్లయ్యా స్తోత్రం భక్తి వైరాగ్యం మోక్షం అంటే ఆడు వింటాడు. ఎప్పుడు భక్తి కావాలా? వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? పళ్ళు ఊడిపోవాలి, కళ్ళు కనిపించకూడదు, ముసలి కలర్ రావాలి. ముసలి అయిపోయి కాళ్ళు చేతులు ఆట వచ్చి బాగా ముసలి అయిపోయి గూనెంగిపోతే అప్పుడు అప్పుడు దేవుని వెతికితే కదా. అంతవరకు దేవుడు అవసరమా? అవసరం లేదు. అందుకే ఒక ఆయన వృద్ధాప్యంలో చాలా బాధపడుతూ ఓ పాట కట్టాడు. ఏంటంటే, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంత చేయాలని వంది నీ కార్యము. హృదయ రంగములు కృంగిన సమయములో, కృంగిన
కాబట్టి ఆదివారము నీది కాదు నాది కాదు, ప్రభు దినం. ప్రభు దినములో దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధన చేయాల. ఎంతమంది ఈ ప్రత్యేకమైన జీవితము, మహిమకర జీవితం జీవిస్తున్నారు చెప్పండి. వాండ్ రొప్పుకోడాడు. ఏంటండి వాండ్ రొప్పుకోడదు అంటే? నీ వానరు గొప్పడా దేవుడు గొప్పడా చెప్పు. వానరు గొప్పడా? నేను భూమి మీద ఉంచిన దేవుడు గొప్పడా? నీ ఉద్యోగం గొప్పదా? నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు గొప్పడా చెప్పా? వానరు ఒప్పుకోడాడు. ఒక 5 మోసం చెయ్యదనుకో, వానరు నేను రక్షిస్తాడా? కాలు ఇచ్చే ఉగ్గెత్తాను, ఎవడు రక్షిస్తాను నేను? జాగ్రత్తగా ఆలకించు. ఏమన్నారంటే, అంకులు ఈరోజే మాకు పరీక్ష పెట్టేశాడు అంకులు, మాస్టర్ గారు ఒప్పుకోరు అంకులు. మీకు తెలియదు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. కొంతమంది జీవితంలో చాలా దుఃఖకర జీవితాలు. ఒక అమ్మాయికి స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. ఎంత? స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. ఆ రిజల్ట్స్ వచ్చే టైం కల్లా ఆవిడ లేదు, కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయింది. పరీక్షల టైం ఎప్పుడుంది? ఫలితాలు వచ్చిన టైంకి లేదు. ఏదేదో మనం అనుకుంటాం. ఎవరిని మొదట గణపరచాలా, ఎవరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరిని సరిధిలో మనం ఉండాలా, అది తెలుసుకోవట్లేదు నేటి దినంలో. నా అంతటోడు లేడు, నేనే ఊరిన సూర్యున కొందరంటే రానంత మాత్రం నన్న దేవుడు మాలో లేడా? దేవుడు మాలో లేడా? మాకు తెలిసానా దేవుడు మేము రానంత మాత్రం మా హృదయంలోనే దేవుడు ఉన్నాడు. జాగ్రత్త కాలేదు, మా హృదయంలో ఉన్నాడు అంటాడు. ఫుల్గా తాగెత్తాడు, హృదయంలో ఉన్నాడు అంటాడు. జాగ్రత్తగా ఆలోచించు. ఏమి లేదంటే కాతరు లేదండి నేటి దినాల్లో, కాతరు లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వారికి అందుకే అవకాశం లేదు. ఒకడు పొలానికి వెళ్ళిపోయినాడట, ఒకడు వ్యాపారానికి వెళ్ళిపోయినాడు. ఉన్న వాళ్ళు ఏమో పంపించిన వాళ్ళు కొట్టి చంపేసినారు.